वाईसीपी रेबल एंपी की एम एपीसीएडी पुलिस कस्टडी में उ रोजे जी आर्मी आस्पत्रि डिश्चारज ढिल्ली के रघुराम को चिकित्स एम्स वैद्युम एंपी रघुराम एपिसोड जो सरकार तो विवादम पेट्टुकोनी राजद्रोहम केसुलो अरेस्ट अयिन वाईसीपी रेबल एंपी रघुराम कृष्णराजु इप्पुडु ढिल्लीलोनी एम्स आस्पत्रिलो चिकित्स पोंदुतुन्नारु। एपी पोलीसुल विचारण तर्वात एंपी रघुराम काळ्ळकु गायालु कनिपिंचायि। పోలీసులు దాడి చేశారని ఎంపీ రఘురామ ఆరోపించగా పోలీసులు మాత్రం అవి రఘురామకు వ్యాధి వల్ల వచ్చిన వాపులని చెప్పారు। ప్రస్తుతం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు రఘురామ షిఫ్ట్ అయ్యారు। ఎంపీ గాయాలపై మొదట హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల కమిటీతో నివేదిక కోరింది। ఆ నివేదికలో మాత్రం ఎలాంటి గాయాలు లేవని తాజాగా తగిలిన దెబ్బలేమీ కంటికి కనిపించట్లేదని నివేదిక ఇచ్చారు। అయితే దీంతో రఘురామ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు। రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేంత తీవ్రమైనవి కావని పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది। వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కానీ కొన్ని షరతులు పెట్టింది। బెయిల్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికే అంటున్నారు రఘురామ తరపున న్యాయవాదులు। ఆయన కాలికి గాయాలు అయ్యాయని కోర్టు నిర్ధారణకు వచ్చిందని ఆర్మీ వైద్యాధికారులు కూడా అదే అంశాన్ని నివేదికలో ఇచ్చారని అంటున్నారు। ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్ చదివి వినిపించారు। రఘురామ పాదాలకి గాయాలు ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు। ఇటీవల ఆయన ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు। వెంటనే అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు। అక్కడ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు చేశారు। రఘురామకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ తో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు। ఆయన పాదాల్లో సెల్ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు। ఆయన రెండు కాళ్లకు వైద్యులు పీఓపీ కట్టు కట్టారు। రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రఘురామకు సూచించారు। రఘురామ ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీల్లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు। పరీక్షల తర్వాత ఎయిమ్స్ నుంచి అధికారిక నివాసానికి రఘురామ కృష్ణరాజు చేరుకున్నారు। సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు। అయితే కాలి గాయాలు తగ్గకపోవడం, నొప్పి ఎక్కువగా ఉండడం, బీపీ నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన బుధవారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు।